हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इकड़ मन को एनसीटीयू नुंडि नेशनल काउंसिल फॉर टीचर एडुकेशन नुंडि कोई जॉब नोटिफिकेशन्स रावडम जरिगिंदी सो जॉब नोटिफिकेशन्स एंटी अर्हुलु एवरु अदे विधंगा ए विधंगा अप्लाई चेसुकोवाली अवन्नी कूडा मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु इदि सेंट्रल गवर्नमेंट जॉब्स अंडि अदे विधंगा मनकु एपी कावच्चु तेलंगाण कावच्चु बोथ तेलुगु राष्ट्रालु कूडा दीनिकि एलिजिबिलिटी अयिते उंटुंदन्नमाट सो अप्लाई अयिना चेसुकोवच्चु अदे विधंगा मनकु मंचि अवकाशं सेंट्रल गवर्नमेंट हाई लेवल मंचि पोजिशन उंडेवंटि जॉब्स अन्नमाट सो ఒకసారి మనం నోటిఫికేషన్ లోకి వెళ్దాం నోటిఫికేషన్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అనేది మీకు మిస్ కాకుండా రావాలి అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చు ఇక మనకి ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ ఏమున్నదో ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ అన్నమాట సో డైరెక్ట్ గా మనం ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19/9 అంటే సెప్టెంబర్ 19 వరకు అయితే డేట్ అయితే ఉన్నది సో 20వ డేట్ నుండి ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అప్లికేషన్ లింక్ మీకు ఇక్కడ ఇస్తున్నాను ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అన్నమాట మనకు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్సిటి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో అవన్నీ కూడా మనకు స్టెప్ వైస్ గా ఇవ్వడం జరిగింది అండ్ మీకు ఆ లింక్ అనేది మీకు కింద ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట అండ్ వేకెన్సీస్ ఒకసారి చూద్దాం డీటెయిల్డ్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకు మొత్తం 18 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో అసిస్టెంట్ అని చెప్పేసి స్టెనోగ్రాఫర్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సి గ్రేడ్ డి గ్రేడ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ లోయర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పేసి ఒక 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ మొత్తం వచ్చేసి మనకు 18 పోస్టులు ఉన్నాయి సో స్కేల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపు ఆల్మోస్ట్ మనకు ప్రతి అంటే ఏ పోస్ట్కైనా మినిమం మనకు 30,000 నుండి దాదాపుగా ఇక్కడ 50,000 వరకు అయితే సాలరీ అయితే రావచ్చు మనకు అన్నిటి కూడా దాదాపు 27 ఏజ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ దెన్ మనకి ఇంకేంటంటే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అనేది కలిగి ఉంటారనమాట ఓకే నెక్స్ట్ మెయిన్గా ఇక్కడ మనం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో 3 పోస్టులు అయితే ఉన్నాయి అన్రిజర్వ్లో మనకు ఎనీ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది డిజైరేబుల్ మీన్స్ ఏంటంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అట్ గౌడ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకైతే అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ తెలిసిన వాళ్లకు సో ఇది డిజైరేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే ఇక్కడ మనకు మీన్స్ ఏంటంటే డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇది అనేది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఓన్లీ సో ఎనీ డిగ్రీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట తర్వాత స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మనకు 10+2 ప్లస్ ఆ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఏదైతే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ డిఈఓ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి మనకు 10+2 పాస్ అయితే సరిపోతుంది అండ్ మనకు డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి స్పీడ్ అనేది ఇక 15,000 కీస్ పర్ అవర్ అని చెప్పేసి సో ఆ స్పీడ్ అనేది మన కంప్యూటర్ పైన కానీ టైప్ పైన కానీ కలిగి ఉంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ వచ్చేసి మనకు 10+2 పాస్ అయి ఉండాలి అదేవిధంగా టైప్ స్పీడ్ అనేది ఇక్కడ మనకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆరు 30 వర్డ్స్ ఇన్ హిందీ అనేది మనకు కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పేసి అండ్ ఒకటి స్కిల్ టెస్ట్ నామ్స్ ఓన్లీ ఆన్ కంప్యూటర్ పైనే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు బట్ ఆ స్పీడ్ అనేది మనకు కలిగి ఉంటే సరిపోతుందన్నమాట సో ఇది మనకు రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు మిగతా అని కూడా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ అట్లా ఉంటే కూడా ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అసిస్టెంట్కి ఏ విధంగా టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా మనకు సిలబస్ అదేవిధంగా నేమ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఇవన్నీ కూడా చూసుకొని మీరు అప్లై అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట మెయిన్గా వచ్చేసి మనకి ఎన్సిటియు నుండి వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ రకమైనటువంటి సిలబస్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది అన్నది మీకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అది మీరు ఒకసారి చదువుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది సో మీరు చూడవచ్చు హైదరాబాద్లో అయితే మన ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం వచ్చేసి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో బోత్ ఆర్ ఎలిజిబుల్ ఎక్కడైనా మీరు అప్లై అయినా చేసేసుకోవచ్చు అనమాట సో ఇదేనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్